నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నైపుణ్యాలను అందిపుచ్చుకుంటే ఎక్కడైనా బతకొచ్చన్న కేటీఆర్ మహబూబ్ నగర్ లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ కు భూమి పూజ. వారం 10 రోజుల్లో గృహలక్ష్మి లబ్ధిదారులకు 3 లక్షల రూపాయలు. విపక్షాలకు మంచినీళ్లు ఇవ్వడం చేతకాలేదన్న మంత్రి హరీష్. రాష్ట్రవ్యాప్తంగా సందడిగా చేపల ఆహార పండుగ. మృగశిర కార్తెతో కడకలలాడిన మార్కెట్లు. హన్మకొండ జిల్లాలో 2.5 కోట్ల విలువైన నకిలీ విత్తనాల పట్టివేత. 2 ముఠాలకు చెందిన 15 మందిపై పీడీ యాక్ట్. వివేక హత్య కేసులో 8వ నిందితుడిగా అవినాష్. భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై రేపు తీర్పు. ముంబైలో శ్రద్ధాబాకర్ తరహాలో క్రూరమైన హత్య. సహజీవనం చేస్తున్న మహిళను ముక్కలుగా నరికిన భాగస్వామి. ప్రచండ భానుడి భగభగల నుంచి భారతావనికి ఉపశమనం. కేరళ తీరాన్ని తాకిన నైరుతి ఋతుపవనాలు. విస్తారంగా వానలు. ఇందిరా హత్యోదంతంపై సంబురాలను తీవ్రంగా ఖండించిన జయశంకర్ కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాల అనుమతిపై ఆగ్రహం.